చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ. అస్మద్ గురుభ్యో నమః. గోవిందాయ నమో నమో. గోపాలాయ నమో నమో. గోవిందాయ నమో నమో. గోపాలాయ నమో నమో. భావజగురవే నమో నమో. ప్రణవాత్మనే నమో నమో. ఈ రచనలనే ఎవ్వరు తలచిన ఇహ పరమంత్రములిందరికీ నారాయణాయ నమో నమో. నానాత్మనే నమో నమో. నారాయణాయ నమో నమో. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్రలో ఈరోజు తిరుమల పుష్కరణి గురించి తెలుసుకుందాము. శ్రీవారి ఆలయం సమీపాన ఉత్తరంగా ఉన్న ఈ పుష్కరిణిలో స్నానం చేసి స్వామి దర్శనానికి వెళ్ళాలనే నియమం ఉంది. వైకుంఠం నుంచి కలియుగ వైకుంఠం అయిన తిరుమల కొండ మీదకు వెంకటేశ్వరుడు దిగివచ్చే వేళ తన జలక్రీడల కోసం వైకుంఠం నుంచి భువికి స్వామి స్వయంగా తెప్పించుకున్న తీర్థం ఇది అని భావన. సకల పాపనాశనిగా స్వామి పుష్కరిణికి పేరు. తారకాసురుని వధించి బ్రహ్మహత్యా దోషానికి గురైన సుబ్రహ్మణ్యస్వామి సైతం ఈ పుష్కరిణిలోనే స్నానం చేసి ఆ పాపాన్ని పోగొట్టుకున్నట్లు చెప్తారు. ముల్లోకాలలోని సకల తీర్థాలు స్వామి పుష్కరిణిలోనే కలిసి ఉంటాయని స్వయంగా వరాహస్వామి భూదేవికి వివరించినట్లు వరాహ పురాణం చెబుతుంది. ధనుర్మాసంలో ముక్కోటి ద్వాదశి నాడు ముక్కోటి తీర్థాలు స్వామి పుష్కరిణిలోకి ప్రవహిస్తాయని భక్తుల విశ్వాసం. స్వామి పుష్కరిణిలో పవిత్ర చక్రస్నానం తర్వాతనే బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నది గమనార్హం. తిరుమల శ్రీవారి లీలలు అన్నీ ఇన్నీ కావు. స్వామివారు నిలవై ఉన్న తిరుమలలో భక్తులకే తెలియని ఎన్నో విశేషాలు ఉన్నాయి. స్వామివారి ఆలయానికి కుడివైపున ఉన్న పుష్కరిణికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. స్వామివారి తెప్పోత్సవాలన్నీ ఈ పుష్కరిణి నుంచే జరుగుతుంటుంది. ప్రతి ఏడాది తెప్పోత్సవాలు జరిగే సమయంలో వేలాది మందులు భక్తులు తిలకిస్తుంటారు. అలాంటి పుష్కరిణిలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన 9 తీర్థాలు ఉన్నాయి. శ్రీవారి పుష్కరిణిలో కుబేర తీర్థం, గాలవ తీర్థం, మార్కండేయ తీర్థం, అగ్నితీర్థం, యమతీర్థం, వశిష్ఠ తీర్థం, వరుణ తీర్థం, వాయుతీర్థం, సరస్వతీ తీర్థం, ఇలా మొత్తం 7 తీర్థాలు ఉన్నాయి. అసలు తీర్థాలకు ఉన్న ప్రాశస్త్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. కుబేర తీర్థం. శ్రీవారి పుష్కరిణిలో ఉత్తరాన ధనదా తీర్థం ఉంది. ఈ తీర్థాన్ని కుబేరుడు నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. అందువల్లే ఇది కుబేర తీర్థం అని కూడా పిలువబడుతుంది. ఈ తీర్థంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తే సర్వ పాపాలు నశించడమే కాదు, ధన ధాన్యాది సంపదలన్నీ సంప్రాప్తిస్తాయి. గాలవ తీర్థం. స్వామి పుష్కరిణిలో ఈశాన్య భాగంలో గాలవ తీర్థం ఉంది. ఇది గాలవ మహర్షిచే నిర్మితమైంది. ఈ భాగంలోని తీర్థాన్ని త్రాగినా లేదా ఇందులో స్నానం చేసినా ఇహ పర సుఖాలు రెండు సమకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి. మార్కండేయ తీర్థం. శ్రీనివాసుని పుష్కరిణిలో తూర్పు భాగంలో మార్కండేయ మహర్షి నిర్మించినదే మార్కండేయ తీర్థం. ఇక్కడ స్నానం చేస్తే మానవులకు దీర్ఘాయుష్షు కలుగుతుంది. అగ్నితీర్థం, యమతీర్థం. వెంకటాచలం మీది స్వామి పుష్కరిణిలో ఆగ్నేయ మూలలో అగ్నిదేవునిచే స్థాపింపబడిన ఆగ్నేయ తీర్థం ఉంది. ఇందులో స్నానం చేసినట్లయితే పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే యమతీర్థం దక్షిణ భాగంలో ఉంది. ఈ తీర్థంలో స్నానం చేస్తే మానవునికి నరక బాధ తప్పుతుంది. వశిష్ఠ తీర్థం.
వశిష్ఠ మహర్షిచే నైరుతి దిశలో నిర్మింపబడిన వశిష్ఠ తీర్థం కూడా ఈ స్వామి పుష్కరిణిలో భాగంగానే ఆవిర్భవించింది. ఈ తీర్థంలో స్నానం చేస్తే తీవ్రమైన అప్పుల బాధలు తొలగుతాయి. వరుణ తీర్థం, వాయుతీర్థం. స్వామివారి పుష్కరిణిలో పడమట వరుణ తీర్థం, వాయుమూలాన వాయుతీర్థంలో ఉన్నాయి. ఈ తీర్థాలు ముక్తిని కలిగిస్తాయి. సరస్వతీ తీర్థం కలియుగ వైకుంఠుని పుష్కరిణి మధ్యభాగంలో మహాపాతకాలను నాశనం చేసేటటువంటి సరస్వతీ తీర్థం ఉంది. ఈ 9 తీర్థాలలో ఒకే రోజున స్నానం చేసిన తర్వాత స్వామి పుష్కరిణికి దక్షిణ తీర్థంలో కొలువయున్న శ్రీనివాస భగవానుని దర్శనం చేసుకున్న మానవునికి పునర్జన్మ ఉండదు అని పురాణాలు చెబుతున్నాయి. అంటే మోక్షం కలుగుతుంది. స్వామివారి పుష్కరిణి స్నానం, శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం, విష్ణు సహస్రనామ పారాయణం, ఈ 3 కార్యాలు అత్యంత ఉత్తమమైన తపఃఫలాన్ని కలిగిస్తాయి. అందువల్ల 9 తీర్థాల నిలవుగా ఉన్న స్వామి పుష్కరిణిలో తప్పక స్నానం చేస్తూ ఉంటారు భక్తులు. ఆ తర్వాత అక్కడే ఉన్న శ్రీ వరాహస్వామి వారిని దర్శించుకుంటారు. అలా ఒకవేళ చేయకపోతే ఆ క్షేత్రంలో ఎన్ని సేవలు చేసినప్పటికీ అవన్నీ నిష్ఫలాలే అవుతాయని పురాణాలు చెబుతున్నాయి. వెంకటాచలం మీద ఈ స్వామి పుష్కరిణి ఒకానొకప్పుడు దశరథ మహారాజు సేవించుకుని సంతానాన్ని పొందాడు. ఆ తర్వాత శ్రీరామచంద్రుడు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించుకుని రావణాసురుని చేత అపహరింపబడిన సీతాదేవిని పొందాడు. ఈ తీర్థాలన్నీ పుష్కరిణిలోనే ఉన్నాయి. పుష్కరిణిలో 3 మునకలు వేస్తే చాలు, అంతా శుభమే జరుగుతుందని గాఢ విశ్వాసం ఉంది. భారతదేశంలో తిరుమల తిరుపతి పరమ పావనమైన పుణ్యక్షేత్రమైనందువల్ల ఆపద మొక్కుల వాడై శ్రీనివాసుడు భక్తుల బాధలు పోగొట్టి కాపాడడంలో అపార కరుణామూర్తి అయినందువల్ల ఈ యాత్రాక్షేత్రము అత్యంత రమణీయ ప్రకృతి సౌందర్య సంపద అయినందువల్లను నిత్యము వేలాది భక్తులు ఈ కొండకు వస్తూ పోతూ ఉంటారు. ఎన్నెన్నో కానుకలు, నిలువు దోపిళ్ళు సమర్పిస్తుంటారు, మొక్కుబడులు చెల్లిస్తూ ఉంటారు. వీరందరితో ఈ క్షేత్రం నిత్య సత్య వైకుంఠంలా దేదీప్యమానంగా ఉంటుంది. శ్రీ శేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణార్చ్యుత హరే నళినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, నందనందన గోవింద, నవనిత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద.
వజ్రమకుటర గోవింద వరాహమూర్తి విగోవింద గోపీజనల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ హరి గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్రజన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద కమలదళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శివసాంకిత గోవింద ధరణీనాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త ప్రదర్శన గోవింద మత్స్యావతార గోవింద శంఖచక్రధర గోవింద శాంగగదాధర గోవింద విరజాతీరస గోవింద విరోధిమర్దన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీవల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబధర గోవింద గరుడవాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద ఏడుకొండలవాడ గోవింద ఏకస్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకులనందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయ కర గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద వజ్రకవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డికాసలవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వపత్రార్చిత గోవింద భిక్షుక సంస్థిత గోవింద శ్రీపుంరూప గోవింద శివకేశవ మూర్తి గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద
ಬ್ರಹ್ಮಾಂಡ ರೂಪ ಗೋವಿಂದ, ಭಕ್ತ ರಕ್ಷಕ ಗೋವಿಂದ, ನಿತ್ಯ ಕಲ್ಯಾಣ ಗೋವಿಂದ, ನೀರಜನಾಭ ಗೋವಿಂದ, ಹತಿರಾಮ ಪ್ರಿಯ ಗೋವಿಂದ, ಹರಿ ಸರ್ವೋತ್ತಮ ಗೋವಿಂದ, ಜನಾರ್ದನ ಮೂರ್ತಿ ಗೋವಿಂದ, ಜಗಸಾಕ್ಷಿ ರೂಪ ಗೋವಿಂದ, ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ, ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ, ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ, ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ, ಅಭಿಷೇಕ ಪ್ರಿಯ ಗೋವಿಂದ, ಆಪ ನಿವಾರಣ ಗೋವಿಂದ, ರತ್ನ ಕಿರೀಟ ಗೋವಿಂದ, ರಾಮಾನುಜನುತ ಗೋವಿಂದ, ಸ್ವಯಂ ಪ್ರಕಾಶ ಗೋವಿಂದ, ಆಶ್ರಿತ ಪಕ್ಷ ಗೋವಿಂದ, ನಿತ್ಯ ಶುಭಪ್ರದ ಗೋವಿಂದ, ನಿಖಿಲ ಲೋಕೇಶ ಗೋವಿಂದ, ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ, ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ, ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ, ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ, ಆನಂದ ರೂಪ ಗೋವಿಂದ, ಆದ್ಯಂತರಹಿತ ಗೋವಿಂದ, ಇಹ ಪರದಾಯಕ ಗೋವಿಂದ, ಯುವರಾಜ ರಕ್ಷಕ ಗೋವಿಂದ, ಪರಮದಯಾಳೋ ಗೋವಿಂದ, ಪದ್ಮನಾಭ ಹರಿ ಗೋವಿಂದ, ತಿರುಮಲವಾಸ ಗೋವಿಂದ, ತುಳಸೀವನಮರ ಗೋವಿಂದ, ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ, ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ, ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ, ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ, ಶೇಷಾದ್ರಿ ನಿಲಯ ಗೋವಿಂದ, ಶೇಷಸಾಯಿನಿ ಗೋವಿಂದ, ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ, ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ, ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ, ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ, ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ, ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ, ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ, ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ, ಏಡುಕೊಂಡರವಾಡ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ, ಗೋವಿಂದ ಆಪದ ಮೊಕ್ಕುಲವಾಡ ಗೋವಿಂದ, ಗೋವಿಂದ ಅನಾಥ ರಕ್ಷಕ ಗೋವಿಂದ, ಗೋವಿಂದ ವಡ್ಡಿಗಾಸುಲವಾಡ ಗೋವಿಂದ, ಗೋವಿಂದ ನಂದನಂದನ ಗೋವಿಂದ, ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋವಿಂದ, ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ.